Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to filmybeat.com. ఆ సొసైటీలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటే మనకి చేయగలిగింది మనం చేయాలి. మనం దాన్ని కళ్ళు మూసుకొని వదిలేసేస్తే ఆ ప్రాబ్లమ్ని అలా అని స్ప్రెడ్ చేసేస్తూ ఉంటాం. దాన్ని అడ్రస్ చేయాలి. గవర్నమెంట్ ఈ ఇష్యూలో ఈ డ్రగ్స్లో ఎట్లా ఒకట్లో ఈ ప్రాబ్లం హైదరాబాద్ నుంచి తగ్గించేసేయాలా తీసేయాలని కోరుతున్నారు. దానికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా మేమేం చెప్పగలం. ఫిల్మ్ ఇండస్ట్రీ బేసిక్లీ నోన్ ఫర్ వైడర్ వాళ్ళు వైడర్ కవరేజ్ వస్తుంది. సినిమా వాళ్ళు మాట్లాడితే ఎక్కువ మంది వింటారు కాబట్టి వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపగాండా ఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలంటే ఇండస్ట్రీ ఇస్ రెడీ. వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్ సమ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ టు సే నో టు డ్రగ్స్. ఇట్ ఇస్ నాట్ కూల్ టు టేక్ డ్రగ్స్. Don't fall under peer pressure. Already Venkatesh Mentor, already they have done some programs. We will do more programs. And if anybody else can come up with any good idea and tell us what we can do to reduce this problem, we will do it. Finally, suffer the people, whether they are children, elders, grown-ups, they are all people and they can be from any place. Mana vaalki ela help cheyagalamo manam aalochinchi cheyali. So that is one side. Second side, the more important side is deeniki oka source of supply layer. Government wants to put an end to that source. Aa source cut off cheyadaniki manam ee support aina chesukovali. Endukante aa source cut off avakapothe ee problem will extend into other issues. Idi chaala modern cities lo jarigina oka problem. Adi mana హైదరాబాద్ రాకుండా చూసుకోవటం మన ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు సీ దట్ వీ సీ దట్ గెట్స్ అని బడ్లోనే కట్ చేయమంటారే మనం అది బడ్లోనే కట్ చేయాలని మన ప్లాన్. సీ బ్యాడ్ గుడ్ ఇండస్ట్రీ ఏంటమ్మా, ఇండస్ట్రీ సినిమాలు తీస్తారు అంటే ఎవరైనా తాగుతున్నారో డ్రగ్స్ చేస్తున్నారంటే సినిమాలు చూడటం మానేస్తారా? ఇది ఇండస్ట్రీలో ఎవరో చీట్ చేశారన్నారు అంటే ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీ కానీ పాలిటిక్స్ కానీ స్పోర్ట్స్లో కానీ మనం ముందు ఇన్ఫర్మేషన్లో ముందుంటాం. ప్రేజ్ చేసినా వాళ్ళని ఎక్కువ ప్రేజ్ చేస్తారు, డిఫేమ్ చేసినా వాళ్ళని ఎక్కువ డిఫేమ్ చేస్తారు. అది ఆ ఇండస్ట్రీస్కి ఉండే ఒక నేచర్. ఎందుకంటే వాళ్ళు సోషల్లీ అందరికీ యాక్సెప్టబుల్ పీపుల్, అంటే వాళ్ళ గురించి అందరికి వినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవడో ఒక పొలంలో ఎవరో డ్రగ్స్ తీసుకున్నారంటే ఎవరి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇది లైక్ దట్ వీ విల్ ఫేస్ అది ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్. దానివల్ల అది తీసుకోవటం వల్ల వాళ్ళు పనిలో ప్రాబ్లం పెడుతున్నా అలాంటి వాళ్ళు అవాయిడ్ అయిపోతారు. ఇప్పుడు మనం చూసేవంతకు ముందు డిసిప్లిన్డ్ ఉన్న యాక్టర్ తోటి పనిచేస్తూ ఉంటారు. ఇన్డిసిప్లిన్డ్ యాక్టర్ టాగ్ సెట్కి వస్తాడంటే అతను ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అంటే కొన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత వెంటనే కట్ చేసేస్తారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు పనిచేసే దాంట్లో ఒక ఆరోగ్యమైన వాతావరణంలో పనిచేయాలనుకుంటారు తప్ప దే డోంట్ వాంట్ టు హ్యావ్ థింగ్స్ విచ్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇన్డిసిప్లిన్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఇన్డిసిప్లిన్, దట్ ఇన్డిసిప్లిన్ విల్ బి స్లోలీ వీవ్ చేసేస్తాం. మనం చూసాం పెద్ద పెద్ద రైటర్ల దగ్గర నుంచి చాలామందిని వెన్ దే ఆర్ ఇన్డిసిప్లిన్ దట్ ఇన్డిసిప్లిన్ ఇండస్ట్రీ నెమ్మది కట్ చేసేస్తుంది ఆటోమేటిక్. హౌ డు వి స్టాప్ ఇట్? ఈ సోర్సెస్ని ఎలా కట్ చేసేయగలం? ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా స్మగుల్ అవుతుంది, అవి మనం కట్ చేసేసేయాలి. కట్ చేస్తే దెన్ ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ గెట్ బెటర్. మనం యాజ్ మీడియా ఆర్ యాజ్ సొసైటీ వాట్ షుడ్ బి రియలైజ్, ఒక ఊర్లోకి ఇప్పుడు మా ఊరుండేది ఎవడైనా దొంగ వస్తే వాడిని కొట్టి తీసుకెళ్ళి కాలంలో పడేసేవాళ్ళంట పాత రోజులు. అంటే ఊళ్ళో దొంగలు ఉండకూడదు బికాజ్ దే ఆర్ స్మాల్. అలా మన ఊరు హైదరాబాద్లో ఏ తప్పు జరిగినా వీ షుడ్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్. ఇవాళ లేక్ గురించి ఎందుకు కూర్చుంటున్నావు? అది మన కళ్ళ ముందే తప్పులు చేయటం చూసాం. మనం ఎవరం దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్వైరన్మెంట్లో ప్రాబ్లం వస్తుంది, ఎండలు పెరిగిపోతున్నాయి, వానలు తగ్గిపోతున్నాయి. వై ఇస్ ఇట్ హ్యాపెన్? మనం చేసిన తప్పులే. ఇది కూడా డ్రగ్ ఇస్ ఆల్సో నదర్ ప్రాబ్లం. మనం చేసే తప్పుకి 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వీ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. సో ట్రై అండ్ కట్ ఇట్ అట్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్. చేస్తే మంచిది అవుతుంది. ఐ డోంట్ నో, వీఆర్ నాట్ పర్వ్యూ టు ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్.
వాళ్ళ ఇండస్ట్రీకి మాకు ఎవరికి మాకు ఏ విధమైన పేర్లేవు లేదు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు, మేము దాని గురించి ఏ విధమైన రియాక్షన్ లేదు. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ థింగ్స్ ఇస్ రైట్ లెట్ దెమ్ డూ ఇట్. పోలీస్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు చేయలేదు. ఫ్రమ్ ఆర్ సైడ్ దెర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ రియాక్షన్. ఇప్పుడు ఒక మనిషి తాగి లొకేషన్కి వచ్చి షూటింగ్ చేస్తే నేను షూటింగ్ చేస్తాను అతనితో ఇంటికి పంపించేసేసి సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు నేను ఇంట్లో ఏదో తాగేసి కూర్చుని నేను పొద్దున పూట ఫ్రెష్గా వచ్చాను అనుకోండి, నాకు తెలీదు అతను తాగాడా తాగలేదు. అలానే ఒకడు డ్రగ్ తీసుకొని షూటింగ్ వచ్చి నేను డ్రగ్స్ తోటే పనిచేస్తున్నాడంటే ఆ డైరెక్టర్ అతని ఇంటికి పంపించేసేస్తాడు, లేకపోతే ప్రొడ్యూసర్ ఇంటికి పంపించి న్యాచురల్లీ ఎనీ ఇండిసిప్లిన్ విల్ నాట్ బీ టాలరేటెడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్టర్ అ సర్టెన్ లెవెల్. మార్జినల్ ఇండిసిప్లిన్స్ని టాలరేట్ చేయాల్సి వస్తుంది స్టార్డమ్ గురించి, బట్ అది కొంచెం మితిమీరిందంటే అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దట్ వీ విల్ హ్యావ్ టు టేక్ అ కాల్. ఇఫ్ ఎనీబడి ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ ప్రొడక్షన్ ఆర్ ఎనీథింగ్, దెన్ డెఫినెట్లీ విల్ ఆటోమేటిక్లీ విల్ టేక్ యాక్షన్. సి ఇప్పుడు డేట్స్ ఇచ్చి డేట్స్ రాకపోతే వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకుంటాము, అలాంటివి ఇఫ్ దీస్ ఆర్ బికమింగ్ సీరియస్ ఇష్యూస్ వీల్ హ్యావ్ టు టేక్ అప్ దోస్ ఇష్యూస్. నాకు తెలియదమ్మా, లెట్ ఇస్ నాట్ కాదు. దానివల్ల మనకి ఏం వస్తుందమ్మా, ఇప్పుడు ప్రతి చోట చేస్తున్నారమ్మా, హోటల్స్లో చేస్తున్నారు, పబ్బుల్లో చేస్తున్నారు, స్కూళ్ళల్లో చేస్తున్నారు, ఆఫీసుల్లో చేస్తున్నారు, మీ మీడియా ఆఫీసుల్లో చేస్తూ ఉంటుంటారు, అన్ని చోట్ల చేస్తూ ఉంటుంటారు. బట్ ఇస్ దట్ ద సొల్యూషన్? లుక్ ఎట్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సీ ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ ఎవ్రీవేర్ వీ హ్యావ్ దీస్ ఇష్యూస్, బట్ వీ డు నాట్ వాంట్ టు అడ్రస్ దెమ్. వీ డు మా హోల్ అపీల్ ఏంటంటే లెట్ అస్ నాట్ సెన్సేషనలైజ్ థింగ్స్, లెట్ అస్ ట్రై అండ్ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్, దెన్ వీ విల్ హ్యావ్ అ బెటర్ సొసైటీ. అది నిన్న మేము వచ్చి చేసింది కూడా అదే. వీ వాంట్ బెటర్ సొల్యూషన్స్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్. లుక్ ఎట్ సొల్యూషన్స్, లెట్ అస్ నాట్ సెన్సేషనలైజ్ ద ప్రాబ్లమ్ అండ్ గెట్ నోవేర్.